హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ డివైన్ వీడియోస్. నా పేరు రవి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బడ్జెట్లో 30 నుంచి 35 వేలలోనే కొత్త ల్యాప్టాపే తీసుకొని ఆ ల్యాప్టాప్లో మ్యాక్ ఓఎస్ ఇన్స్టలేషన్ చేసి దాంట్లో మెయిన్స్టేజ్ ప్లగ్ఇన్స్ అండ్ లాజిక్ ప్లగ్ఇన్స్ ఇన్స్టలేషన్ చేసి లైవ్ పేజ్ పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది, ల్యాగింగ్ ఉందా లేదా, మెయిన్స్టేజ్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా, మ్యాక్ లాగా క్వాలిటీ ఉందా లేదా అని నేను ఈ వీడియో చేయడానికి నేను ట్రై చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ మోడల్ వచ్చేసరికి లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఇది వచ్చేసరికి మనకి 1920x1080p డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మనకి 3 అవర్స్ పైన వస్తుంది. మనకి ల్యాప్టాప్తో 1 TB హార్డ్ డిస్క్ ఉంటుంది. ఆన్ బోర్డు 4 GB కానీ 8 GB కానీ మీరు అడిగిన మోడల్ని బట్టి ఆన్ బోర్డు ర్యామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు 8 GB ఆన్ బోర్డు, 8 GB ర్యామ్, 1 TBతో తీసుకుంటే ఆఫ్లైన్ మార్కెట్లో అయితే మీకు 30-31 thousandలో మీకు అవైలబిలిటీగా దొరుకుతుంది ఫ్రెండ్స్. అండ్ మీరు అడిషనల్గా దీంట్లో ఆన్ బోర్డు ర్యామ్తో పాటు ఎంటీ ర్యామ్ అనేది ఉంటుంది. ఎంటీ ర్యామ్లో మీరు ఇంకో బడ్జెట్ని బట్టి ఇంకో 4 కానీ ఇంకో 8 కానీ వేయించుకుంటే ర్యామ్ అనేది మనకి DDR4తో వస్తుంది. DDR4 అంటే ఇంకొంచెం DDR3 కన్నా కొంచెం హై ఎండ్గా కొంచెం పర్ఫార్మెన్స్ చేసిద్ది. దాని ద్వారా మీకు కొంచెం ఎక్కడ ల్యాగింగ్ ఉండదు. అప్పుడు మీకు 8+8 16 GB ర్యామ్ అవుతుంది. తర్వాత మీకు హార్డ్ డిస్క్ ఎలాగ 1 TB ఉంటుంది కాబట్టి లోపల M.2 అనే ఒక SSD స్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్లాట్లో మీరు OS అనేది మీరు M.2 SSD వేసుకొని ఈ 1 TB హార్డ్ డిస్క్ ఉంది కదా, అందులో మీరు డేటా వేసుకుంటే రికార్డింగ్ అండ్ లైవ్ ప్రోగ్రామ్స్ హ్యాపీగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని ద్వారా మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మనకి ఒక HDMI పోర్ట్ ఉంటుంది, 3 USB పోర్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒక ఆడియో జాక్ ఉంటుంది. ఇది వచ్చరికి మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి ప్లస్ పాయింట్ ఏంటంటే 3 అవర్స్ ప్లస్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా లైవ్ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా మీరు ఛార్జింగ్ పెట్టి వాడే పని లేకుండా మీకు 3 అవర్స్ ఈజీ బ్యాకప్ వస్తుంది. ఇది వచ్చరికి మనకి మ్యాక్ ఓఎస్ క్యాట్లీనా 10.15.7 8 GB ర్యామ్. ఇది కూడా ఫ్రెండ్స్ స్టోరేజ్ వచ్చేసరికి నేను మీకు చెప్పాను కదా, లోపల M.2 SSD అనేది ఒకటి ఉంటుంది. ఆ M.2 SSD ఇదిగోండి మనకు వచ్చరికి 256 M.2 SSD. నెక్స్ట్ వచ్చరికి మనకి 1 TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఆన్ ఇన్బుల్ట్ ల్యాప్టాప్లోనే మనకి 2 హార్డ్ డిస్క్లు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఏం చేశానంటే ఈ 256 SSDలో OS అండ్ ప్లగ్ఇన్స్ ఇన్స్టలేషన్ చేసి ఈ 1 TBలో డేటా అనేది నేను ఇన్స్టలేషన్ చేశాను ఫ్రెండ్స్. 8 GB ర్యామ్లో లైవ్ పేజీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను లైవ్ పేజ్లో మినిమం 40 టోన్స్ దాకా వేసాను, ఎక్కడా లాగింగ్ అనేది లేదు. మీకు ఒకసారి నేను టోన్స్ కూడా మార్చి నేను చూపిస్తాను. సరిగ్గా మెయిన్ స్టేజ్ లైవ్ పేజీ ఇది మనకు ఒకసారికి ఇందులో 46 టోన్స్ దాకా ఉన్నాయి, ఎక్కడా లాగింగ్ అనేది లేదు. నేను మీకు వెంట వెంటనే టోన్స్ కూడా మార్చి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి లాగింగ్ కూడా లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎక్కడ టోన్ తర్వాత టోన్ నేను మారుస్తున్నాను, ఎక్కడ లాగింగ్ లేదు, చాలా స్మూత్గా రన్ అవుతుంది పర్ఫార్మెన్స్ కూడా. Thank you.
ఈ వీడియో నేను మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బడ్జెట్లో కొనుక్కోవాలని ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.